సాక్షాత్తు పరమశివుడు చెబుతాడు, నీ గురువు యొక్క పాదాలే నీకు సాధన అంటాడు పరమేశ్వరుడు. శక్తో నచాపి శక్తో వా దైశికాంగ్రిం సమాశ్రయేతు తస్య జన్మాస్తి సఫలం భోగమోక్ష ఫలప్రదం. శక్తో నచాపి శక్తో వా. నాయనా, శక్తి ఉన్నా శక్తి లేకపోయినా నీవు ఒక పని చెయ్యి, దైశికాంగ్రిం సమాశ్రయేతు, నీ గురువు యొక్క పాదాలను గట్టిగా పట్టుకో. తస్య జన్మాస్తి సఫలం, నీ జన్మ ధన్యమవుతుంది. భోగమోక్ష ఫలప్రదం, నీకు భోగం కలుగుతుంది, మోక్షము కలుగుతుంది. మరి గురువు యొక్క పాదాలను పట్టుకుంటే భోగం రావడం ఏంటండి అని అంటే, గురువు యొక్క పాదాలను స్పృశించడం వలన ఏం జరుగుతుంది, నీకు పుణ్యం సంప్రాప్తం అవుతుంది. మరి పుణ్యం వలన ఏమొస్తాయి, సుఖాలు కలుగుతాయి. సుఖాలు ఎలా కలుగుతాయి, భోగం వలన కలుగుతుంది. నువ్వు ఏదైనా భోగం అనుభవించాలంటే ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు అనారోగ్యంగా ఉంటే నువ్వు భోగాన్ని అనుభవించలేవు. ఎప్పుడైతే నువ్వు గురువు యొక్క పాదాలను స్పృశిస్తావో ఏం జరుగుతుంది, అక్కడ పాపాలు పోతూ ఉన్నాయి, నువ్వు పరిశుద్ధమైన వాడిగా తయారవుతూ ఉన్నావు, నీకు శక్తి ఎంతో వస్తున్నది అక్కడ అని స్వామివారు చెప్పడం జరిగింది. ఒక స్వీయ అనుభవం మీకు చెప్తూ ఉండా, నేను కూడా ఎందుకు పాదాలు తాగొద్దు పాదాలు తాగొద్దు అని అంటారంటే, జీవితమే మనకు కొన్ని గుణపాఠాలు చెప్తూ ఉంటుంది. కొన్ని కొన్ని మనము నియమాలు పెట్టుకునే అవసరం లేదు, వాడికి జీవితమే నేర్పిస్తుంటుంది నువ్వు ఈ విధంగా బతుకు అని. ప్రకృతి వాడికి బోధిస్తూ ఉంటుంది. ఒకసారి విశాఖపట్నంలోన స్టార్టింగ్ అది, అంటే అప్పుడప్పుడు నేను ప్రచారంలోకి వచ్చాను. ఎవరైనా భక్తులు స్వామి అనుగ్రహ భాషణం చేయండి స్వామి అంటే నేను అక్కడికి వెళ్ళేవాడిని. సరే, ఒకసారి గాజువాకకు వెళ్ళాను. అక్కడ నేను ఉపన్యాసం చెప్పి వస్తున్నప్పుడు ఎంతోమంది మొక్కేవారు, నేను కూడా ఏమి పట్టించినవని కాదు, సరే మొక్కితే మొక్కారులే అనుకునేవాడిని. కానీ వారు అలా మొక్కుతున్నప్పుడు నా పాదాలలో నుంచి విపరీతంగా ఉరకలు వేసుకుంటూ శక్తి పోవడము, వాళ్ళకి దివ్య అనుభవాలు కలుగుతూ ఉండడము, ఇంటికి వచ్చిన తర్వాత నాకు కాళ్ళంతా కూడా నొప్పులు రావడము, ఆ బ్యాడ్ కర్మ అంతా కూడా అక్యుములేట్ కావడము, అది మళ్ళీ ఏం జరుగుతుందో, ఆ మెకానిజం ఏమిటో, ఇవన్నీ నేను చూసేవాడిని. కానీ అనుకునేవాడిని, ఓన్లీ భక్తులకు మంచి జరుగుతుంది కదా, దానివల్ల మనకు నష్టం ఏముంది, వాడికి మంచి జరుగుతుంది కదా అనుకునేవాడిని, అభ్యంతరం చెప్పేవాడిని కాదు. ఒకసారి గాజువాకు వెళ్ళినప్పుడు ప్రవచనం చేసి బయటకు వస్తూ ఉన్నాను. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఒక 2-3 డేస్ పెళ్లి ఉన్నట్లుంది, బ్లెస్సింగ్స్ కోసమని వచ్చి నా పాదాలు పట్టుకున్నది. ఎప్పుడైతే 2 చేతులు పాదం మీద పడ్డాయో క్షణాల్లో అమ్మాయి కుండలిని జాగృతి కలిగింది. ఇక శ్వాస మొదలుపెట్టింది అమ్మాయి కూర్చొని, ధ్యానములో ఊగడం మొదలుపెట్టింది. సరే, నేను అది మంచి అనుభవమే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత వెంటనే నాకు ఫోన్ వచ్చింది, స్వామి ఆ అమ్మాయికి 2-3 రోజులు పెళ్లి అవుతుందట స్వామి, ఆ పిల్ల ఒకటే ఊగుతూ ఉన్నది, మీరు గనక తగ్గించకపోతే, పెళ్లి పీటల మీద గనక ఆ అమ్మాయి ఊగుతూ ఉంటే ఆ పిల్లకి రోగం ఉందనుకుంటాడు ఆ పెళ్లి కొడుకు. అయ్యో, ఎంత పని జరిగింది స్వామి, వాళ్ళ అమ్మ నాన్న ఒకటే బాధపడుతూ ఉన్నారు, నన్ను తిడుతూ ఉన్నారు ఈ గురువు ఎవరు అని అతను ఫోన్ చేశాడు. సరే, అమ్మాయిని పట్టుకొని రండి అన్న, పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చిన తర్వాత ఆ కుండలిని శక్తిని దింపడానికి నానా యాత్రలు పడ్డాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా ఓహోహో, ఇంకా పాదాలు ఎవరికి ఇవ్వకూడదు, అనర్థాలు జరుగుతాయి అని ఆ క్షణం నుంచి అది ఆగిపోయింది. ఇంకా
ఇవన్నీ ఇలా జరుగుతాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్గా జరిగింది ఇది. చూడండి, మొన్న ఫ్లైట్లో వెళ్తూ ఉన్నాను. ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నేను ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. నా రైట్ పాదం వెళ్ళి ఆ విండో దగ్గర ఉంది. అటు సైడ్ ఒక అమ్మాయి కూర్చుంది, ఎవరో ఒక పాప, ఒక 18 ఏళ్ళు ఉంటాయి మా అమ్మాయికి. నేను అలాగ నిద్రపోతూ ఉన్నాను, ఆ పాప కూడా నిద్రలో ఉన్నట్లుంది. ఆ నిద్రలో అమ్మాయి ఏం చేసిందంటే, ఆ పక్కనే ఉంది నా కాలు, లెఫ్ట్ హ్యాండ్ అలా వేసేసింది నా మీద. నాకు కూడా ఏదో సంథింగ్ జరిగిపోతుంది లోపల. ఒక్కసారి చూస్తే ఆ అమ్మాయి హ్యాండ్ నా కాలు మీద ఉంది. ఒక్కసారిగా నేను అలా కాలు తీశాను. నేను అనుకున్నాను ఏదో సంథింగ్ జరుగుతుంది ఇప్పుడు అనుకున్నాను. ఫ్లైట్ దింపారు, అందరం దిగుతూ ఉన్నాం. ఆ పిల్ల మాత్రము శుభ్రంగా మంచి ధ్యానంలో ఉంది. వాళ్ళ అమ్మ అంటుంది, ఏమిటే ముద్రనిద్ర నీకు, లెగు లెగు అంటుంది. అప్పుడు నాకు అర్థమైంది, అరే రే ఈ పిల్లకు అయిపోయింది శక్తిపాతము అని. అప్పుడు మళ్ళీ నేను ఒక ప్రక్రియ చేసి మళ్ళీ అమ్మాయిని బయటికి దింపడం జరిగింది. ఊరికే పాదాలు తాకడం అంటే ఏమనుకుంటున్నారు? తాకడం వలన తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. ఉండనప్పుడు ఏం జరుగుతాయంటే ఇటువంటి అనర్థాలు జరుగుతాయి.